హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబిస్సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా మనకి నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే మన తరపున ప్రతిరోజు కొన్ని బిడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా బిడ్స్ అనేటటువంటివి అప్లోడ్ చేస్తున్నాము, కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. ఓకేనా? దీనికి ఎంకరేజ్మెంట్గా కేవలం ఒక చిన్న లైక్ చేయండి, ఒక మీరు కూడా ఒక 10 మందికి షేర్ చేయండి వీడియోని. ఓకేనా? మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా మీ స్టేటస్కి అయితే పెట్టండి, ఖచ్చితంగా మీకు మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఫ్రీగా బిట్స్ అనేటటువంటివి అవైలబుల్ అయితే నేను చేస్తాను. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. రైట్, ఈ సెషన్ సంబంధించి మొట్టమొదటి బిట్టు, పశువు ఎదకు రాకపోవడానికి గల కారణమైన విటమిన్ ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, సెలీనియం మరియు విటమిన్ ఈ, కాపర్, ఇవన్నీ. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 278వ ప్రశ్న, ద్రవ నత్రజని పాత్రలో నత్రజని ఉష్ణోగ్రత ఎంత? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, -196 సెల్సియస్. ఓకే, 196 సెల్సియస్ ఉంటుంది. 279వ ప్రశ్న, ద్రవ నత్రజని పాత్రను కింది లోహము ఉపయోగించి 2 పొరల్లో తయారు చేస్తారు. ఏ లోహాన్ని ఉపయోగిస్తారంటే అల్యూమినియాన్ని యూజ్ చేసి 2 పొరలతో తయారు చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అండి. ఆప్షన్. 280వ ప్రశ్న, ఫలదీకరణం జరిగే స్థలం ఏది? ఆంపుల్లా. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ ఆంపుల్లా ఇస్తమ జంక్షన్ అని అంటాం కదా, ఆ ప్రదేశంలో ఫలదీకరణం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, 280వ దానికి సమాధానం ఆప్షన్ 2 అండి, ఆంపుల్లా ఇస్తమ జంక్షన్. ఓకే, 281వ ప్రశ్న, పాడి పశువుల్లో ఋతుచక్రము వాది ఎంత? ఓకే, అంటే ఎంతకాలం వరకు ఉంటుందని చెప్పి అడుగుతున్నారు, 2 నెలలు 2 రోజుల వరకు. 281 బిట్టుకి సరైన సమాధానం ఆప్షన్ 2, 3 వారాల వరకు. ఓకే, 282వ బిట్టు, ఋతుచక్రంలోని అతిపెద్ద దశ ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, డ్రై ఈస్టర్స్. ఓకే, 283వ ప్రశ్న, స్పష్టమైన యద లక్షణాలు కనిపించే దశ ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ గైస్ ఆప్షన్ 4, ఈస్టర్స్ దశలో స్పష్టమైనటువంటి యద లక్షణాలు కనబడతాయి. ఓకే, 284వ బిట్టు, అండకోశం నుండి అండం విడుదలయ్యే దశ ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మిడీస్టర్స్ దశ. ఓకే, 285వ ప్రశ్న, పిండం ఏర్పడు ప్రదేశం? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అండవాహిక. ఓకే, 286వ ప్రశ్న, కార్పస్ లూటియం పూర్తిగా క్షీణించడం ఋతుచక్రంలోని ఎన్నో రోజు గమనించవచ్చు అని మనం చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 17వ రోజు మనం గమనించవచ్చు. ఓకే, 287వ బిట్టు, క్రింది వాటిలో వాతావరణంలో వేడిని తట్టుకోలేని జాతి ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, HF. 288వ బిట్టు, క్రింది వాటిలో యద లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అన్నీ మౌంటింగ్ ప్రవర్తన, ఆకలి మందగించడం, పాల ఉత్పత్తి తగ్గడం, ఇవన్నీ. ఓకే, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 289వ బిట్టు, ఆవులలో యథకాలం ఎన్ని గంటల వరకు ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, 18 నుంచి 24 గంటల వరకు అయితే ఉంటుంది. ఓకే, 290వ బిట్టు, గేదెలలో యథకాలం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 24 నుంచి 36 గంటల వరకు యథకాలం అయితే ఉంటుంది. 291వ బిట్ అండి, కృత్రిమ గర్భధారణ చేయటకు అనువైన సమయం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, మధ్యయుగం అండి. ఓకేనా? 292వ బిట్టు, ప్రతి వారం అస్తవ్యస్తంగా ఎదకు వచ్చు యద విచలనంను ఈ విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారంటే నింఫోమానియా అని పిలుస్తారు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 293వ బిట్టు, సెర్విక్స్ యొక్క బాహ్య ముఖద్వారం తెరుచుకొని ఉండుట ఈ స్థితిలో మనం గమనించవచ్చు. ఏ స్థితిలో గమనించవచ్చు అంటే పయోమెట్రా మరియు చూడి సమయాల్లో మనము గమనించవచ్చు. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 294వ బిట్టు, మధ్యస్థాయి మిడ్ హీట్ యద దశ ఎంత సమయం ఉంటుంది? 12 గంటల నుంచి 14 గంటల వరకు ఉంటుందండి. ఓకేనా? 295వ బిట్టు, మూగ యదను ఏ విధంగా గుర్తించవచ్చు? ఏ విధంగా గుర్తించవచ్చు అంటే తరచుగా చేసే మూత్ర విసర్జన మరియు
మానం ఉబ్బి లోపల ఎర్రగా ఉండేదానికి సంబంధించి రెండింటిని మనం చూసి మూగయ్యేది అనేది గమనించవచ్చు. ఓకేనా? 266 బిట్టు ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 -196 సెల్సియస్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సెషన్ సంబంధించి చిట్ట చివరి బిట్టు 297 బిట్టు క్రింది వాటిలో ట్రాన్స్పోర్ట్ మోడల్ ద్రవ నత్రజని పాత్ర ఏది? TA-26 అనేటటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మోడల్ ద్రవ నత్రజని అండి, TA-26. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతటితో ఈ సెషన్ కూడా మీ అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాము. మరిన్ని గన్షాట్ బీట్స్తో మరిన్ని సెషన్స్ నిర్వహించి మరిన్ని వీడియోస్ చేసి మీ అందరి కోసం నేను మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. అంతవరకు మన ప్రీవియస్ వీడియో కూడా వాచ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి గాయస్. ఓకేనా? నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పర్పస్లో చాలా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.